నేనైతే చాలా చాలా బాగున్నాను, మీరెలా ఉన్నారో నా కామెంట్ షేర్ చేయడం అతను మర్చిపోవద్దు. సో ఈరోజు అయితే రాజ్మా కర్రీ చూపిస్తానండి. సో రాజ్మా కర్రీ ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి, సో యాక్చువల్గా రాజ్మా మనకి ఎక్కువగా నార్త్ సైడ్ ఎక్కువగా వండుకుంటారు. సో మనకి కూడా ఇక్కడ చాలా రేర్ అనమాట, వండుతారు కానీ కొంచెం రేరు, కానీ చాలా హెల్దీ ఫుడ్ అండి. కంపల్సరీగా మ్యాక్సిమం వీక్లో ఒకరోజైనా ఎట్లీస్ట్ 10 డేస్కి ఒకసారి అయినా మీరు ట్రై చేయండి. సో మంచి హెల్దీ ఫుడ్ కదా, సో అది ఎలా చేయాలో నేను నేర్పించేస్తాను, సో చూసేయండి. సో ఇక్కడైతే నేను నైట్ అంతా కూడా నేను రాజ్మాని నానబెట్టేసుకున్నానండి. సో ఇలా మనం సోక్ చేయడం వల్ల ఏంటంటే మార్నింగ్ లేక కానీ అది కొంచెం చాలా పెద్ద సైజు వస్తాయన్నమాట. సో ఇప్పుడు ఇది మనం కుక్కర్లో పెట్టుకోవాలి. రాజ్మా యాక్చువల్గా 2 రకాలు ఉంటాయండి. సో నేనైతే మెరూన్ కలర్లో తీసుకున్నాను. ఇక్కడైతే నేను మొత్తం అంతా కూడా నేను వాటర్ని ఇంకా వంపేసుకున్నానండి. సో సైడ్కి పెట్టేసుకొని ఫస్ట్ ఏంటంటే నేను ఇది వాటర్ పోసేసుకొని కుక్కర్లో వేసేసుకున్నాను. సో ఇక్కడ నేను వాటర్లోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఎట్లీస్ట్ ఒక 5 to 6 విజిల్స్ రావాలండి, ఎందుకంటే ఇది రాజ్మా అనేది కొంచెం స్ట్రాంగ్గా గట్టిగానే ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి మనకి ఒక 5 విజిల్స్ అయినా రావాలి. సో దానికోసం నేను ఇక్కడైతే కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను. ఈ లోపైతే మనం కర్రీ కోసం ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసుకోవచ్చు. దీని పని ఇంకా పక్కన పెట్టేస్తే ఈ విజిల్స్ వచ్చేలోపు మనకి ఇక్కడ వర్క్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే నేను చూపిస్తున్నాను కదా ఒక కళాయి తీసుకున్నాను. సో దాంట్లోనే ఆయిల్ వేసేసి పోపులన్నీ కూడా తాలింపు అన్నీ వేసేసానండి. సో దాంట్లోనే కరివేపాకు అండ్ ఆనియన్స్ వేసేసాను. సో చాప్డ్ ఆనియన్స్ అనమాట. సో చాలా నేను ఏంటంటే కొంచెం బాగా చాపింగ్ మిషన్లో వేసేసుకున్నాను, బాగా అది ఆ బ్లెండర్లో చాలా బాగా అయింది. సో అందులోనే కొంచెం నేను ఇక్కడ పసుపు యాడ్ చేసేసాను. ఇవన్నీ కూడా బాగా కలిపేసుకొని పెట్టేసుకోవాలి. సో ఇదంతా మనకి బాగా ఫ్రై అయిపోవాలండి. ఇప్పుడు మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కదా, సో త్వరగానే ఇది ఆనియన్స్ అన్నీ కూడా మనకి త్వరగానే ఫ్రై అయిపోతాయి. సో రాజ్మా కర్రీలోని కొంచెం మ్యాక్సిమం చిన్న చిన్నగా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇది మనకి ప్యూరీ కింద కూడా కొంతమంది చేసుకుంటారు. యాక్చువల్గా ఏంటంటే టమాటో ప్యూరీ, నెక్స్ట్ ఆనియన్ ప్యూరీ ఇవన్నీ కూడా వేసుకుంటారు. సో ఇక్కడైతే నేను మరీ ఎక్కువగా మరీ ప్యూరీగా కాకుండా కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. సో ఇందులోనే ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసానండి. సో దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. సో ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ నార్మల్దే. సో ఇది మీ నాన్ వెజ్ కాదు కదా, సో నార్మల్గా నేను గరం మసాలా ఏమి యూజ్ చేయలేదు, చక్కగా ఓన్లీ నార్మల్ పేస్టే వేసేసానమాట అల్లం వెల్లుల్లిది. దాని తర్వాత ఇందులో కొంచెం ఉప్పు వేసానండి. యాక్చువల్గా క్రిస్టల్ సాల్టే యూజ్ చేస్తానండి, గ్రేవీ ఐటమ్స్ ఏదైనా అయితే క్రిస్టల్ సాల్టే యూజ్ చేస్తాను. ఏమైనా ఫ్రై అయితే అనుకోండి అప్పుడు నేను సాల్ట్ యూజ్ చేస్తాను. సో ఇందులో అయితే ఇప్పుడు నేను సాల్ట్ కూడా అదే క్రిస్టల్ సాల్ట్ యూజ్ చేసేసానండి. సో అదంతా కూడా మనకి బాగా దగ్గర అయిపోయింది కదా. ఇప్పుడైతే నేను అదే చాపర్లోని మళ్ళీ టమాటోస్ని కూడా చక్కగా ఇలా కట్ చేసేసుకున్నాను అనమాట. సో మరీ అంత ప్యూరీగా కాకుండా మనకి చిన్న చిన్న పీసెస్ కనిపించే విధంగా నేను బ్లెండ్ చేసేసుకున్నాను మొత్తం అంతాను. సో ఇదంతా కూడా మనకి టమాటో అంతా కూడా బాగా మగ్గిపోవాలి. సో అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు మనకి ఇది మూత పెట్టేసామనుకోండి చక్కగా అది టమాటో బాగా మగ్గిపోతుంది. సో ఇప్పుడంతా కూడా టమాటో చూసారా స్మాష్గా అయిపోయింది. ఇప్పుడైతే ఇందులోనే నేను కారం యాడ్ చేశానండి. సో దాని తర్వాత ధనియాల పౌడర్ అండ్ జీరా పౌడర్ వేసేసుకొని చక్కగా కలిపేసుకున్నాను. సో ఈ మసాలా అంతా కూడా మనకి ఆనియన్ అండ్ టమాటోకి పేస్ట్కి బాగా పట్టేస్తుంది. ఒక 5 మినిట్స్ చక్కగా అలాగే మనం ఫ్రై చేసుకున్నామంటే కారం స్మెల్ అంతా కూడా పోయి నీట్గా బాగుంటుంది. సో ఇదంతా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత, సో ఇప్పుడైతే నేను ఆల్రెడీ రాజ్మా అది ఇక్కడ వాటర్ వేస్తున్నానండి. సో అంటే మనం రాజ్మాని బాయిల్ చేసుకున్నాం కదా ఆ వాటర్ అన్నమాట, ఆ వాటర్నే ఇక్కడ యూజ్ చేస్తున్నానండి. సో ఫస్ట్ ఏంటంటే ఈ ఆనియన్స్ టమాటోస్ అనేది కొంచెం ఫ్రై అవ్వాలి. ఇంకా అంటే ఆ వాటర్తో ఫ్రై అయితే ఇంకా చాలా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది.
సో ఆ వాటర్ ఏమాత్రం పడేయద్దండి, ఎందుకంటే రాజ్మాలో ఉన్న వాటర్ అంతా కూడా చాలా చాలా మంచిది. అది మీరు బ్రౌన్గా ఉన్నా బ్లాక్గా ఉన్నా కూడా అంత బ్లాక్ వాటర్ యూస్ చేస్తామని మీరు అనుకోవచ్చు, కాకపోతే సో ఆ వాటర్ చాలా మంచిదండి. సో ఇక్కడైతే మనకి ఇదంతా కూడా మనకి దగ్గర అయిపోవాలి. సో దగ్గర అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న రాజ్మాని యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఈ రాజ్మా వాటర్తోనే సో గ్రేవీ అంతా కూడా బాగుంటుంది. ఇదైతే మనం అలాగ కలుపుతూ ఉన్నారంటే మీకు అక్కడికక్కడే అది దగ్గరికి అయిపోతుందండి. సో ఇక్కడ చూసారా, ఒక 5 మినిట్స్లో చక్కగా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న రాజ్మాని ఇందులో యాడ్ చేసేసుకోవడమే. సో ఇది ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదండి. చక్కగా ఈ రాజ్మాని ఒకటే కదండి, సో మొత్తం అంతా మనం ఏదైతే బాయిల్ చేసామో ఆ వాటర్ మొత్తం కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నాను, ఎందుకంటే ఇది గ్రేవీ కదండి, సో గ్రేవీ కొంచెం ఎక్కువే ఉండాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మీకు ఇందులో రాజ్మా వాటర్ బాయిల్ చేసినప్పుడు వాటర్ లేకపోతే బయట నార్మల్ వాటర్ వేయచ్చండి, కాకపోతే ఈ వాటర్ ఉన్నదంటే మ్యాక్సిమం ఈ వాటర్ వేయడానికి ట్రై చేయండి. సో ఈ వాటర్ వల్ల మనకి ఆ గ్రేవీ అనేది మంచి టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడైతే మీరు ఇందులోనే ఈ టైంలోనే చక్కగా సాల్ట్ కారం ఇవన్నీ కూడా టేస్ట్ చేసేసాయండి. సో అప్పుడైతే మనకి చక్కగా ఇందులో మళ్ళీ ఇంకేమైనా యాడ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇక్కడైతే నేను కసూరి మేతి వేస్తున్నాను. సో కసూరి మేతి అంటే చాలా చాలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది, గ్రేవీ ఐటమ్స్కి ఏదైనా అది బాగుంటుందండి కసూరి మేతి. సో ఇప్పుడు మూత పెట్టేద్దాము, జస్ట్ ఒక 5 to 10 మినిట్స్ మనం బాయిల్ అయిపోతుంది. సో ఇక్కడైతే చూసారు కదా మొత్తం అంతా బాగా అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పాను కదండి బాయిల్ చేసుకున్నాం కాబట్టి చక్కగా అది మీకు చూపిస్తున్నాను, చూసారా చక్కగా అది పీస్ కట్ అయిపోయింది కదా. సో ఇదన్నమాట, సో చక్కగా ఇంకా అది అయిపోయినట్టే ఇంకా మనం దించే ముందు ఫస్ట్ ఇక్కడ నేను ఫ్రెష్ క్రీమ్ యూజ్ చేస్తున్నానండి, ఒక స్పూన్ వేసాను. యాక్చువల్గా ఏంటంటే మనం 5 మినిట్స్ ముందు దించేస్తాము అనుకుంటే చక్కగా ఫ్రెష్ క్రీమ్ వేసేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ నేను కొరియన్ లీవ్స్ వేస్తున్నాను, కొత్తిమీర. సో ఇవి వేసేసి చక్కగా కొంచెం అండి మెల్ట్ అయిపోతుంది అది వేడికి, ఆటోమేటిక్గా క్రీమ్ అనేది మెల్ట్ అయిపోతుంది. చక్కగా అటు ఇటు కలిపిస్తుంది తర్వాత మనం మూత పెట్టేసుకోవడమే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. సో క్రీమ్ వేసిన తర్వాత ఇంక ప్రత్యేకంగా మనం మరగబెట్టవసరం లేదు. సో ఇప్పుడైతే నేను ఇంకా మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో రాజ్మా కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో చూసారు కదా యమ్మీ యమ్మీ రాజ్మా కర్రీ, చూడడానికి చాలా బాగుంది కదా, అది తినడానికి కూడా ఇంకా చాలా బాగుంటుందండి. అండ్ రోటీస్లోకి నాన్స్లోకి అండ్ జీరా రైస్లోకి ఇలాంటి వాటికి కొంచెం బాగుంటుంది అనమాట. సో ఇదండి ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ బటన్ పక్కన మీకు బెల్ ఐకన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేశారంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఓకే, బై బై, హ్యావ్ ఎ నైస్ డే.